బుల్లి తెరపై సుధీరశ్మి జంటకున్న ఫాలోయింగ్ క్రేజ్ ఎవ్వరికీ ఉండకపోవచ్చు. రియల్ సెలబ్రిటీ జంటలకు కూడా ఇంతటి ఆదరణ దక్కి ఉండదేమో. గత 9 ఏళ్లుగా సుధీరశ్మిల జంట ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉంది. తమ మధ్య అలాంటి బంధం ఏది లేదని క్లియర్గా చెప్పినా కూడా తెరపై వీరు కనిపిస్తే చాలు, ఏదో తెలియని మ్యాజిక్ క్రియేట్ అవుతూనే ఉంటుంది. అలా తమ కెమిస్ట్రీతో బుల్లి తెరపై ఇప్పటికీ దూసుకుపోతూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు ఈ ఇద్దరి మధ్య ఉన్న బంధం జనాల్లో హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. తామిద్దరం కేవలం స్నేహితులమేనని, కనీసం క్లోజ్ ఫ్రెండ్స్లా కూడా ఫోన్స్ చేసుకోమని ఆ మధ్య సుధీర్ చెప్పుకొచ్చారు. ఆమె నంబర్ కూడా లేదని రష్మి గురించి సుధీర్ తెలిపారు. అయితే తాము ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేసేందుకు తెరపై అలా నటిస్తున్నామని ఇద్దరూ ఒకే మాట మీద ఉన్నారు. కానీ వారిద్దరికీ అభిమానుల నుంచి వింత వింత ప్రపోజల్స్ వస్తున్నాయి. రష్మిని పెళ్లి చేసుకొని సుధీర్కు, సుధీర్ని పెళ్లి చేసుకొని రష్మికి నెటిజన్లు సలహాలు ఇస్తుంటారు. అలాంటి వాటిపై రష్మి అప్పుడప్పుడు సీరియస్ అవుతుంటారు. నా పెళ్లి గురించి మీకెందుకు అంటూ రష్మి ఆ మధ్య నెటిజన్ల మీద ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఇలా ఆఫ్ స్క్రీన్ కనుక రష్మి సుధీర్ జంట ఎలా ఉన్నా కానీ తెర మీదకు వచ్చేసరికి అందరినీ కట్టిపడేస్తుంటారు. వచ్చే వారం ప్రసారం కారణ ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో రష్మి చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. స్కిట్లో సందర్భానుసారంగా సుధీర్పై దారుణమైన కామెంట్లు చేశారు. సొరంగాల సుధీర్ అని రోజా అంటే తవ్వి తవ్వి ఇక్కడి వరకు వచ్చాడంటూ రష్మి కౌంటర్ వేశారు. ఇక మరో స్కిట్లో రష్మి సెటర్స్ వేస్తూ ఓ ముదిరిపోయిన బెండకాయ, బెండకాయలు నేరుతున్నావు అంటూ పరువు తీసేశారు. ఇక పండుగాడు అనే డైలాగ్ చెప్తున్న సుధీర్ను దిండుగాడు అంటూ పరువు తీసేశారు. అయినా సుధీర్ రష్మికి ఉన్న కెమిస్ట్రీ ప్రకారం రష్మి తిట్టినా ఆ మాటలు ముద్దు ముద్దుగా ఉంటాయని సుధీర్ రష్మి అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఓన్లీ సుధీర్ అన్న ఫ్యాన్స్ మాత్రం సుధీర్ అన్నపై సెటర్స్ వేకు రష్మి, నీ పన్ను చూసుకో అంటున్నారు. ఇలా ఫ్యాన్స్ వాళ్ళ అభిప్రాయాలను డిఫరెంట్ డిఫరెంట్గా తెలియజేస్తున్నారు. ఇక చివరిలో సుధీర్ మాత్రం తన ప్రేమను బయట పెట్టే ప్రయత్నం చేశారు. రష్మి బర్త్డే కంటే పండగ ఏదైనా ఉంటుందని అనేటంతో రష్మి మురిసిపోయారు. కేవలం పుట్టినరోజు నువ్వు అనుకుంటున్నావు, నా కోసం పుట్టావని నేను అనుకుంటున్నానని సుధీర్ తన మనసులో ప్రేమను బయట పెట్టేశాడు.